హాయ్ వారి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మీ యొక్క ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే మీ చుట్టుపక్కల ఉన్నవారి భూముల యొక్క సర్వే నెంబరు ఏ విధంగా చూడాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను మీరు రైతులతో వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గూగుల్ ఓపెన్ చేసి ధరణి అని టైప్ చేయండి ధరణి అఫీషియల్ వెబ్సైట్ లింక్ వస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అగ్రికల్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ల్యాండ్ మ్యాప్ పైన కొంచెం అవగాహన ఉంటే అంటే మీ ల్యాండ్ పక్కన చెట్టు ఉందా గుట్టలు ఉన్నాయా లేకపోతే ఉందా వాగుందా ఈ విధంగా గుర్తుంటే మాత్రం ఖచ్చితంగా మీ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ అయితే ఈజీగా కనిపెట్టచ్చట ఓకే ఇక్కడ మీరు డౌన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కటెస్టియల్ మ్యాప్స్ అని దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిస్టిక్ అని కనిపిస్తుంది రండి ఈ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డివిజన్ అనేది ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మండలం అనేది ఇచ్చేసేయండి నెక్స్ట్ విలేజ్ అనేది ఇచ్చేసేయండి విలేజ్ ఇచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ విలేజ్లో ఉన్నటువంటి మొత్తం ఏవైతే సర్వే నంబర్లు ఉంటాయో ఆ సర్వే నెంబర్లు మొత్తం అయితే ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు గమనించవచ్చు ఓకే ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సర్వే నెంబర్లు మొత్తం చూపిస్తుంది చూడండి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సర్వే అయితే ఈ విధంగా ఇలా చూపించడం జరుగుతుందన్నమాట ఓకే ఇక్కడ చూపించిన తర్వాత ఇక్కడ మీకు ఒక లేయర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసి ఇక్కడ భువన్ ఇమేజరీ అని కనిపిస్తుంది ఒక ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి ఓకే ఇక్కడ చూడవచ్చు భువన్ ఇమేజరీ ఓకే దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకు శాటిలైట్ మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అంటే మీ ల్యాండ్ పక్కకు ఏముంది చెట్టు ఉన్నాయా గుట్టలు ఉన్నాయా ఈ విధంగా క్లియర్గా మనకు కనిపిస్తుంది కొంచెం మనకు మొబైల్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు కంప్యూటర్లో అయితే ఇంకా క్లియర్గా అనేది కనిపిస్తుంది అనమాట ఈ విధంగా మీ ల్యాండ్ పక్కకు ఏది ఉంది అనేది మీరు కనిపెట్టినట్టయితే ఈ ఈజీగా మీ యొక్క ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ అయితే తెలుస్తుంది అన్నమాట ఓకే ఈ విధంగా తెలుసుకున్న తర్వాత మీరు ఇది ఎవరి పేరు మీద ఉంది అని తెలుసుకోవడానికి మళ్ళీ ఏం చేయాలంటే మీరు బ్యాక్ వెళ్ళిపోండి నంబర్ తెలుసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ధరంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మనం మరి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మళ్ళీ ఇక్కడ ల్యాండ్ ల్యాండ్ సర్చ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది రండి దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి డిస్టిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మండలి ఇచ్చేసేయండి మండలం అనేది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ విలేజ్ అనేది ఇచ్చేసేయండి విలేజ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీకు సర్వే నెంబర్ అడుగుతుంది సర్వే నెంబర్ ఇచ్చేసి ఈ విధంగా మీరు ఏదైతే మీరు చూసారో ఆ సర్వే నెంబర్ని ఇక్కడ ఇచ్చేసేయండి నేను ఉదాహరణకు ఒకటి ఇచ్చేస్తున్నాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాబ్ చా అనేది ఎంటర్ చేయండి క్యాబ్ చా మనకు క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ ఇచ్చేసేయండి చేసిన తర్వాత పెచ్ మీద క్లిక్ చేసేయండి ఓకే అరే సరే మనం ఖాతా నెంబర్ ఇవ్వలేదు ఖాతా నెంబర్ అది ఇచ్చేస్తాం ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పెచ్ మీద క్లిక్ చేయాలి మళ్ళీ ఓటీపీ అనేది ఇవ్వాలి ఇక్కడ మనకు క్యాబ్స్ అనేది ఇవ్వాలి సి టూ ఆ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పెచ్ మీద క్లిక్ చేయండి పెచ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇవి ఒక సర్వే నెంబర్ పైన ఎవరున్నారు ఓనరు అంటే ల్యాండ్ యజమాని అనేది ఇక్కడ ఈ విధంగా రావడం అనేది జరుగుతుందనమాట అక్కడ మీరు సర్వే నెంబర్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఎంటర్ చేసినట్టయితే ఇది ఎవరి పేరు మీద ఉందనేది మీకు క్లియర్గా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈవిడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళ మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి